హాయ్ అండి, నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వెంట. ఈరోజు వీడియోలో గోబీ ఇంకా పొటాటో యూస్ చేస్తూ క్యాటరింగ్ స్టైల్లో ఒక మంచి మసాలా కర్రీని చేసి చూపిస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. రైస్లోకైనా, చపాతీలోకైనా, రోటీలోకైనా, బిర్యానీ కాంబినేషన్లోకైనా, ఎందులోకైనా కూడా మీరు సర్వ్ చేసుకోవచ్చండి. మీరు కూడా డెఫినెట్గా ఈ రెసిపీని ట్రై చేయండి. సో లేట్ చేయకుండా ఈ మసాలా కర్రీ క్యాటరింగ్ స్టైల్లో ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ ఈ కర్రీ తయారు చేసుకోవడం కోసం కొద్దిగా గ్రేవీ పేస్ట్ని తయారు చేసుకోవాలండి. దానికి మిక్సీ జార్ తీసుకుని అందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా జీడిపప్పు పలుకులు, 1/2 టేబుల్ స్పూన్ దాకా మెలన్ సీడ్స్, అంటే మనకి సూపర్ మార్కెట్లో పుచ్చిగింజలు కానీ లేదంటే కర్బూజా గింజలు కానీ దొరుకుతాయి. సో అవి 1/2 టేబుల్ స్పూన్ దాకా వేసుకోండి. తర్వాత ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ దాకా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఎండుకొబ్బరి, అలాగే 1 టీ స్పూన్ దాకా గసగసాలు వేసుకోండి. ఫస్ట్ వీటన్నిటిని ఫైన్గా పౌడర్లా గ్రైండ్ చేసుకుని ఆ తర్వాత నీళ్లు వేసి వీలైనంత ఫైన్ పేస్ట్ లాగా ఇలా గ్రేవీలా తయారు చేసుకుని పెట్టుకోవాలండి. సో దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద 1 కడాయిని పెట్టుకుని అందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ లైట్గా హీట్ అయిన తర్వాత ఇందులోకి మీడియం సైజులో కట్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కలు 1 కప్పు దాకా వేసుకుని 2-3 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో నిదానంగా ఫ్రై చేసుకోండి. ఈ ముక్కలు కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి పైన పొట్టు తీసేసి మీడియం సైజులో కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు కూడా వేయండి. ఇందులోనే కొద్దిగా ఉప్పు, కొంచెం పసుపు వేసి లో టు మీడియం ఫ్లేమ్లో ఇవి 50% దాకా కుక్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ ముక్కలు అనేవి పూర్తిగా కంప్లీట్గా ఉడికిపోవాల్సిన అవసరం లేదండి. ఇలా లైట్గా కుక్ అయితే సరిపోతుందన్నమాట. ఇలా వేయించుకున్న ముక్కల్ని 1 ప్లేట్లోకి తీసుకుని పెట్టుకోండి. ఇప్పుడు అదే కడాయిలో 2 లేదా 3 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకుని, ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 బిర్యానీ ఆకు, 1 ఇంచు దాల్చిన చెక్క, 2 లవంగ ముక్కలు, 1 యాలక్కాయ వేయండి. ఇందులోనే 1/4 కప్పు దాకా సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లితరుగుని యాడ్ చేసుకోండి. అలాగే కారానికి తగ్గట్టుగా 2 లేదా 3 పచ్చిమిర్చిని చీల్చుకుని యాడ్ చేసుకోండి. కొద్దిగా కరివేపాకుని కూడా వేయండి. ఈ ఉల్లిపాయలు కొంచెం త్వరగా వేయడానికి లైట్గా సాల్ట్ని స్ప్రింకిల్ చేసి ఉల్లిపాయలు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఈ విధంగా వేగిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ దాకా పసుపు, 1 టీ స్పూన్ దాకా కారం, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ దాకా ధనియాల పొడి, రుచికి సరిపడా ఉప్పు, వీటన్నిటిని కూడా వేసి ఒక్కసారి కలపండి. ఇప్పుడు ఇందులోకి 1 మీడియం సైజ్ టమాటాను తీసుకుని ఫైన్ పేస్ట్ లాగా ప్యూరీలా తయారు చేసుకుని ఆ టమాటా పేస్ట్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఈ టమాటా పేస్ట్లోంచి ఆయిల్ పైకి తేలేంత వరకు కూడా లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి. ఇలా నూనె సపరేట్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే మనకి గ్రేవీ అనేది టేస్టీగా వస్తుందన్నమాట. ఇలా నూనె తేలిన తర్వాత ఇందులోకి మనం ఆల్రెడీ ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న గ్రేవీ పేస్ట్ని కూడా వేసేసి ఈ గ్రేవీ పేస్ట్ని బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. ఇలా గ్రేవీ అనేది చక్కగా వేగిపోయిన తర్వాత ఇందులోకి 1/4 కప్పు దాకా నీళ్లు వేసుకుని ఒకసారి కలుపుకోండి. టేస్ట్ చూసుకుని సాల్ట్ సరిపోకపోతే సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఆయిల్లో కొద్దిగా ఫ్రై చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్, ఇంకా బంగాళదుంప ముక్కల్ని కూడా వేసేసి ఒకసారి కలుపుకోండి. మూత పెట్టి మంటని లో టు మీడియం ఫ్లేమ్లో ఉంచి ఆయిల్ పైకి తేలేంత వరకు కూడా కుక్ చేసుకోవాలి. సో కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ముక్కలు కూడా చక్కగా ఉడికిపోయాయి కదా. ఇప్పుడు ఫైనల్గా ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా క్రష్ చేసుకున్న కసూరీ మేతి కానీ లేదా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కానీ యాడ్ చేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ దాకా గరం మసాలా పౌడర్ని కూడా వేసేసి అంతా కూడా మిక్స్ చేసుకుని జస్ట్ 1 నిమిషం పాటు ఉంచేసి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని సర్వ్ చేసేసుకోవడమే. అంతేనండి, ఎంత టేస్టీగా ఉండే క్యాటరింగ్ స్టైల్ గోబీ ఇంకా పొటాటో మసాలా కర్రీ రెడీ అయిపోయింది. సో మీరు కూడా ఈ కర్రీని ఒకసారి ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.